ప్రతి వాళ్ళని భయపెట్టే, ప్రతి వాళ్ళని ఆదుర్దాకి గురి చేసే, ప్రతి వాళ్ళని సతమతం చేసేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి, మెడికల్ ఎమర్జెన్సీస్. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది చెవి నొప్పి. సాధారణంగా మెడికల్ షాపులు మూసేసిన తర్వాత, డాక్టర్లు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఈ అర్ధరాత్రిలో ఉన్నటువంటి ఈ సమస్య మొదలవుతూ ఉంటుంది, ముఖ్యంగా పిల్లల్లో. అలాగే ఊరికి దూరంగా నిర్జన ప్రదేశాల్లో ఉండేటువంటి ఇళ్లలో వైద్య సదుపాయాలు అందరినీ ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళని ఉన్నటువంటి చెవి నొప్పి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలో ఈ చిన్న వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ఇదొక మెడికల్ ఎమర్జెన్సీ, అంటే ఉన్నటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కాళ్ళు చేతులు ఆడనివ్వకుండా చేస్తుంది. ఈ సమస్య చెవి నొప్పి. దీనికి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వీటిని ఈ వీడియోలో వరుసగా తెలుసుకుందాం. చాలామందికి ఎదురయ్యేటటువంటి అనారోగ్య సమస్య చెవి నొప్పి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఆ మాటకు వస్తే ఎవరినైనా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణంగా చెవిలో వ్యాక్స్ అంటే గుబులు అంటారే, ఇది ఎక్కువగా ఉన్నా లేదా ఇన్ఫెక్షన్స్కి గురైనా అప్పుడు ఈ నొప్పి మొదలై ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సమ్మర్ సీజన్లో స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళలో ఇది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇలాగ చదురుమదురు వర్షాలు పడుతున్న రోజుల్లో చెవిలోకి నీళ్లు వెళ్ళినప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే విమానయానాలు చేసే వాళ్ళలో కూడా సాధారణంగా ఈ ఏరోప్లేన్ ఇయర్ అంటారు, ఈ చెవి నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సీజన్లో చెవి ఇన్ఫెక్షన్స్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఋతుసంధి సీజన్లో ఇన్ఫెక్షన్స్ తాలూకు ఆ తీవ్రత ఎక్కువైందనుకోండి, ఒకసారి ప్రమాదం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రథమంగా తగ్గించుకోవాలి. ఆయుర్వేదంలో కొన్ని చక్కని ఇంటి వైద్యాలు, చిట్కాలు ఉన్నాయి, వీటిని పాటించి ఈ చెవి నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఆయుర్వేదంలో ఈ రకరకాల చెవి వ్యాధుల్ని నయం చేయడానికి, చెవి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక చక్కటి టెక్నిక్ ఉంది. దీన్నే కర్ణ పూరణం అంటారు. కర్ణం అంటే చెవి, పూరణం అంటే ఫిల్ చేయటం, అంటే చెవిలో నూనె వేయటం. చాలామంది దీన్ని అనాగరికం అను లేకపోతే ఇది పాతకాలపు పద్ధతి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది కాలానికి నిలబడినటువంటి ఒక చక్కటి చికిత్స ప్రొసీజర్ ఇది. ఇలా చేయటం వల్ల చెవి నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. మరి ఈ కర్ణపూరణం తాలూకు రకరకాల పదార్థాలు ఏమిటి, ఎలాంటి పదార్థాలని చెవిలో డ్రాప్స్గా వేయటానికి వాడతాం, వరుసగా తీసుకుందాం. వీటిలో ఆసక్తికరమైనటువంటి ఒక మూలిక ఉంది, ఇదే బేసిల్. ఈ బేసిల్ని తులసికి పర్యాయపదం అనుకుంటూ ఉంటారు, కానీ తులసి వేరు, ఈ బేసిల్ వేరు. బేసిల్ని ఏమో కూరకి వాడుతూ ఉంటారు, తులసి ఏమో హోలీ బేసిల్. ఈ రెండిటికి తేడా ఉంది. మీరు తులసిని వాడచ్చు, అలాగే బేసిల్ని కూడా మీరు కర్ణపూరణానికి వాడుకోవచ్చు. ఈ మొక్క చూడటానికి కాస్త పుదీనాని పోలి ఉంటుంది. తులసి అంటే హోలీ బేసిల్ వర్గానికి సంబంధించింది కాబట్టి దీన్ని బేసిల్ అంటారు. బేసిల్ మొక్కలో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. బేసిల్ ఆకుల్ని కొన్నింటిని తీసుకోండి, మెత్తగా నూరండి. ఈ రసాన్ని చెవిలో రెండు చుక్కలు వేయండి చాలు, నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఈ టెక్నిక్ పాటించండి, చాలా తేలిక. బేసిల్ ఆకుల్ని ఒక గుప్పెడు తీసుకోవాలి, ఒక రాయి మీద మెత్తగా నూరాలి, లేదా గ్రైండర్లో కూడా వేయచ్చు. గుడ్లో వేసి పిండాలి, రసం వస్తుంది. ఈ రసాన్ని రెండు చెవుల్లోనూ రెండు చుక్కల చొప్పున వేయాలి. ఎలా వేస్తారు, డైరెక్ట్గా పిండొచ్చు, లేదా ఒక ఇంక్ ఫిల్లర్ లాంటి దాంతోనూ వాడేసిన ఐ డ్రాపర్తో కూడా వేయచ్చు. దీంతో ఉపశమనం వస్తుంది, ఈ నొప్పి నుంచి, చెవి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొకటి ఆసక్తికరమైనది ఏమిటంటే లవంగాల నూనె. ఇది అంతే, మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లవంగాలు అది నొప్పిని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి గొప్ప శక్తి ఈ లవంగాలకి ఉంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది చాలా తేలిక. ఒక టీ స్పూన్ నువ్వుల నూనె తీసుకోండి, జింజలీ ఆయిల్, ఒక లవంగాన్ని దాంట్లో కలిపి వేయించండి. అంటే కొంచెంసేపు మరిగించాలి. చిన్న స్టవ్ మీద నీరు కాకుండా మరిగే నీళ్ళ మీద పెట్టచ్చు, లేదా పట్కారతో పట్టుకొని కొద్దిగా దూరంగా కూడా దీన్ని వేడి చేయొచ్చు. ఒక టీ స్పూన్ నువ్వుల నూనెకి ఒక లవంగం కలిపి మరిగించాలి. కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చాలి. తర్వాత వడపోసి ఈ నూనెని చెవిలో చుక్కలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. మరి చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. కాబట్టి బాడీ టెంపరేచర్లో దీన్ని వేసుకోవాలి. దీంతో చెవి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటిది ఇంకొక అద్భుతమైనది, సురక్షితమైన ఒక నూనె ఉంది, ఎలాంటి ప్రాసెసింగ్ అవసరం ఉండదు. ఇదే ఆలివ్ ఆయిల్. అయితే అసలైన ఆలివ్ ఆయిల్ని వాడుకోవాలి.
ఇది మామూలుగా సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ దీన్ని యాక్సెప్ట్ చేశారు. మెయిన్గా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఈ చెవి నొప్పికి ఒక మంచి సమర్థవంతమైన ఫస్ట్ ఎయిడ్ కింద దీన్ని రికమెండ్ చేస్తారంటే దీని పనితీరు మనకి అర్థమవుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక టీ స్పూన్ ఆలివ్ నూనెని వేడి చేయండి. చల్లారిన తర్వాత చెవిలో రెండు చుక్కలు వేసుకోవాలి. అంటే చల్లారటువంటి పూర్తిగా చల్లారటం కాదు, శారీరక ఉష్ణోగ్రతకు చల్లారాలి. ఇలాగా ఒక్కొక్క చెవిలో రెండే చుక్కలు వేసుకుంటే నొప్పి నుంచి త్వరగా మీకు రిలీఫ్ వస్తుంది. పిల్లలకు కూడా వేయచ్చు. ఇక మన ట్రెడిషనల్ ఇండియన్ రెమెడీ ఏమిటి? లసున ప్రభంజనానాం శ్రేష్టం. అంటే వాతపు నొప్పులను తగ్గించే వాటిలో వెల్లుల్లి ది బెస్ట్ అని. లసున అంటే వెల్లుల్లి. కాబట్టి ఈ వెల్లుల్లిని మీరు చెవి నొప్పిని తగ్గించుకోవటం కోసం కాస్త ప్రాసెస్ చేసి వాడుకోవచ్చు. ఇది చెవిలో నొప్పి, చెవిలో మంట, అలాగే ఆ చెవిలో అసౌకర్యం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. గుయ్యమనే సౌండ్ రావడం అన్న సమస్యను కూడా తగ్గిస్తుంది. అయితే దీన్ని తయారు చేసుకోవటం, దీని తయారీ కూడా చాలా తేలిక. మూడు వెల్లుల్లి రెబ్బలు అంటే గర్భాలు, వీటిని గోరువెచ్చగా వేయించాలి. చిటికెడు ఉప్పుతోటి కలపాలి, మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బట్టలోకి తీసుకొని చెవి పైన కాపడం పెట్టుకోవాలి. ఇదే వెల్లుల్లి రెబ్బల్ని నువ్వుల నూనెలో వేసి కాస్త బాయిల్ చేసి లేదా నెయ్యిలో వేసి బాయిల్ చేసి చెవిలో డ్రాప్స్గా కూడా వేసుకోవాలి. దీంతో ఈ చెవి నొప్పి తగ్గుతుంది. ఇంకొకటి మనకు అంతగా మన ప్రాంతాల్లో లభించనిది కానీ ఇప్పుడిప్పుడు అన్ని చోట్ల లభిస్తుంది. ఇదే టీ ట్రీ ఆయిల్ కూడా. ఇది దీనికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, అలాగే యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి చెవి నొప్పిని తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్, ఆలివ్ నూనె, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ఇలాంటి వాటిలో ఏదైనా సరే ఒక ఆయిల్ ఒక టీ స్పూన్ తీసుకోండి. ఒక టీ ట్రీ ఆయిల్ కలపండి ఒక టీ స్పూన్. కాబట్టి ఈ కాంబినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఆలివ్ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఇలాంటి మామూలు వెజిటబుల్ ఆయిల్ ఒక టీ స్పూన్, అలాగే టీ ట్రీ ఆయిల్ ఒక టీ స్పూన్, ఇలా రెండు కలుపుకొని దీన్ని చెవి నొప్పు ఉన్న చెవిలో ఒక చుక్క వేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా చేసి చెవిలోకి చీము, చిన్న చిన్న కీటకాలు, నీళ్లు వెళ్ళినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకూడదు. వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఇలాగా ఈ చెవి నొప్పికి ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పద్ధతులు పనిచేస్తాయి. వీటిని మీరు ఆ సమయ సందర్భాలను బట్టి, మీ అవైలబిలిటీని బట్టి మీరు వాడుకోవచ్చు. అయితే చెవి నొప్పి తీవ్రంగా ఉంటూ ఉంటే మాత్రం అప్పుడు పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. దీంతోపాటు వినికిడి లోపం, అలాగే టినైటస్ అంటే గుయ్యమని శబ్దాలు లాంటివి ఉంటే శారీరబాధ బట్టి ఇలాంటి మెడిసిన్స్ని మీకు ఆ పరిస్థితిని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వటంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు, అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలక లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదోవర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.